ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్నయడల మీరు అనుగ్రహించి నా మనవి పరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించుతుని గదా, అందులోని నన్ను పాతిపెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చుదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్ధానునకు అవతలనున్న అటాదు కళ్ళం నద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటాదు కళ్ళము నద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబెల్ మిశ్రాయిము అని పేరు పెట్టబడెను. అది యోర్ధానునకు అవతల ఉన్నది. అతని కుమారులు తన విషయమే అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా ఉండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోన్ యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును, అతని సహోదరులను, అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపు తిలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనషే కుమారుడైన మాకీర్నకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి
ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.